ఈ మొత్తానికి కలిపి డిపిఆర్ ఇస్తే రోడ్డేసిస్తానన్నాడు ఆయన. కట్టిచ్చేసి ఉంటే ఈ 29 గ్రామాలని ఒక బల్క్ ల్యాండ్ బ్యాంక్ కింద పెట్టుకుని చేసుంటే, ఇప్పుడున్న డీజీపీ ఆఫీస్ దగ్గర ఆయన ముఖ్యమంత్రి కార్యాలయం పెట్టుకుంటే, లేకపోతే ఆ పైన ఇప్పుడు ఎయిమ్స్ కట్టారు కదా అక్కడ ముఖ్యమంత్రి కార్యాలయం పెట్టుకుని డీజీపీ ఆఫీస్ దగ్గర సెక్రటేరియట్ పెట్టుకుని ఉంటే ఆయన జీవిత కాలం, ఎందుకంటే తక్కువ ఖర్చుతో 1,000-2,000 కోట్లతో రాజధాని సెట్ అయిపోయేదిగా, ఇంకేముంటది అక్కడ చేయాల్సింది, మిగతా 10,000 కోట్లతో మొత్తం సెట్ రేట్ అయిపోయింది. హైదరాబాద్ లో ఆ సెక్రటేరియట్ అన్నిటి రెనోవేషన్ తగలేసిన డబ్బులు, హోటళ్లలో జడ్జిల్ని కూర్చోబెట్టడానికి, ఈనెళ్ళు హోటల్లో ఉండటానికి లేకపోతే రూముల్లో ఉండటానికి వీళ్ళందరూ చేసిన డబ్బులతో అద్భుతంగా సాగేది. అదంతా వదిలేసేసి అక్కడ 29 గ్రామాలు అనుకున్నారు. ఇప్పుడు ఆ కొత్త నగరపు ఆశ అక్కడ దెబ్బతీసి ఇప్పుడు రేపొద్దున అదే ఆశని ఎత్తున పెట్టుకుని మోస్తామంటున్నారు. అదేంటంటే జగన్ ని 5 ఏళ్ళు నడవనీయలా, వైజాగ్ పోనీయలా, పోనీయకుండా ఆపాం కాబట్టి అందరు సచ్చినట్టు అమరావతి అన్నటువంటి పాయింట్ దగ్గరికి బలవంతంగా గుంజుకొస్తున్నారు. బలవంతంగా గుంజుకొచ్చినప్పుడు ఎంతకాలం ఉంటుంది అది? ప్రాక్టికల్ గా అమరావతి సక్సెస్ అయ్యి ఓ పెద్ద నగరం కింద ఏ గుంటూరు లాగానో బెజవాడ లాగానో కనబడాలంటే కనీసం 30-40 ఏళ్ళు పడుతుంది. ఏ హైదరాబాద్ లోగానో కనబడాలంటే 70-80 ఏళ్ళు పడుతుంది. ఆ స్థాయికి ఎదగాలండి. అంతే తప్పించి గబక్కన అయిపోతుందా? ఎందుకు వస్తారు కంపెనీలు? బెంగళూరు వాడు ఉన్నాడు, చెన్నై వాడు ఉన్నాడు, అవన్నీ ఉండగా ఇక్కడికి ఎందుకు రావాలి? ఫస్ట్ ప్రాక్టికల్గా దానికి ఆల్టర్నేటివ్ జగన్ ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఈ రాష్ట్రానికి సంబంధించిన వనరులు ఏమున్నాయి? సముద్రాలు కాబట్టి హార్బర్లు, లేకపోతే పోర్ట్లు.